నీతిమంతుడైన మా యేసు ప్రభవ లోకరక్షకుడైన తండ్రి సర్వాంతర్యామి సమస్తము ఎరిగిన మా యేసు ప్రభవ తండ్రి ఈరోజున ప్రపంచమంతా కూడా ఎంతో భయాందోళనలతో ఉంది ప్రభ అదే సమయంలో కరోనాతో కూడా బాధపడుతూ చనిపోతున్నారు తండ్రి చాలామంది కనికెరించండి ప్రభాని ప్రజలను మేము ప్రార్థన చేస్తూ ఈ మే మాసము లోపుగా తగ్గించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం ప్రపంచము ఈ విపత్కరమైన విష వినాశనకరమైన ఈ పరిస్థితుల నుండి విడుదల కలిగించమని వేడుకుంటున్నాను తండ్రి మీకు మేము శాసించలేము కానీ మా శిరస్సు మీ పాదాల చెంత పెట్టి విన్నవించుకుంటూ మనవి చేసుకుంటున్నామయ్యా కనికరించండి ఎంత ఘోర పాపినైనా మీరు క్షమించు దేవుడు నీ వాక్యము సెలవిస్తుంది ఎడతెగక నీ వాత్సల్యము నిలుచుచున్నదని నీ వాక్యము సెలవిస్తుంది మీరు కోపించుచూనే వాత్సల్యత చూపెట్టు దేవుడని ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉండడం మా భాగ్యమేసయ దయచేసి కనికరించండి తెగులు లాంటి ఈ కరోనాలో చాలామంది బలైపోతున్నారు ప్రభా నాశనం అయిపోతున్నారు తండ్రి దేవా మా పాపాలు మా దోషములు మా అపరాధములు మా బుద్ధిహీనత లోబడనితనము తండ్రి ఎన్నో మాలో ఉన్నాయి క్షమించండి క్షమించి వీటి నుండి తప్పించుమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ద్వితీయోపదేశ సారీ మే మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి సోమవారం ద్వితీయోపదేశ కాండం ఇరవయవ అధ్యాయం నాలుగవ వచనం ప్రిలర ఇజ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళున్నప్పుడు వారు భయపడకుండా యాజకులు దగ్గరికి వచ్చి జ జంకనీయకుడి భయపడకుడి వణకకుడి వారి ముఖమును చూసి బెదరకుడి ఎందుకంటే మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే అని యాజకుడు యుద్ధానికి వెళుతున్నటువంటి ఇజ్రాయేలీలతో చెప్పాలి ప్రిలర గమనించాలి ఈరోజున క్రైస్తవులమైనటువంటి మనకు చాలామంది ప్రిలర భయపెట్టు వారు ఎక్కువైపోయారు మనల్ని భయపెట్టివారు ఎక్కువైపోయారు దయచేసి గమనించాలి చాతబడులని ఏవేవో పనికిరాని కార్యములని చెబుతూ భయపెట్టు వారు చాలామంది అయిపోయారు ఈరోజున తప్పుడు ప్రవచనాలు చెప్పి భయపెట్టేవారు తప్పుడు దర్శనములు చూసి భయపెట్టేవారు లెక్కలేనంతమంది అయ్యారు ప్రభు ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ఆ రీతిగా మీ జీవితాలలో భయపెట్టే సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుండి మనము దూరంగా వెళ్ళడం చాలా మంచిది ఒక దైవ సేవకునికి నా మనవి ప్రజలకు ఒకవేళ కీడు జరుగుతుందని తెలిస్తే వారి దగ్గరికి వెళ్ళి వారిని ధైర్యపరచాలి కానీ వారిని ఇంకా భయపెట్టే ప్రయత్నాలు చేయకూడదు ఒక మంచి సేవకుడు ఎప్పుడూ విశ్వాసులకు చేసే ఒక మేలైన కార్యం ఏమిటంటే ఆయన వారిని దగ్గరికి వెళ్ళి వారిని ప్రేమతో వాక్యము చేత బలపరచాలి ప్రియులరా దేవుని వాక్యముతోనే కాకుండా ప్రార్థన ద్వారా వారిని బలపరచాలి ఆ రీతిగా ప్రతి సేవకుడు కూడా చేస్తే విశ్వాసులు అన్ని పరిస్థితులలో ధైర్యముగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి చాలామంది ప్రిలరా ఈ చేతబడులని అవని నేను నిన్నటి దినాన చెప్పాను ఆ వ్యక్తి బెంగళూరుకు సంబంధించిన వ్యక్తి ఒక కుటుంబము వాళ్ళ అబ్బాయి అమెరికాకు వెళ్ళి మంచి ఇల్లు కట్టారు రెండు అంతస్తుల ఇల్లు కట్టారు అయితే ఆ ఇంట్లో ఏవో సమస్యలు వాళ్ళ కొడుకుకి రెండవ కొడుకుకి క్యాన్సర్ వచ్చేది కంటికి అందుకని వాళ్ళు ఏం చేశారంటే మా ఇంట్లో ఈ కీడు జరుగుతుంది అని క్యాన్సర్తో పాటు అబ్బాయికి ఎయిడ్స్ కూడా వచ్చాయి వారు ఏదో ఇంట్లో కీడు జరుగుతుందని పాపం వారు బాధపడుతున్న దినాలలో ఈ మనిషి తగిలాడు తగిలి అమెరికా వాళ్ళు ఇల్లు కడితే ఎంత పటిష్టంగా కట్టుకుంటారు అలాంటి ఇంటిని క్రేన్తో లోడిచ్చాడండి క్రేన్తో లోడిచ్చాడు చేతబడి పునాదిలో ఉందని అమాయకమైన ప్రజలు వాళ్ళు అనుమతి ఇచ్చారు దయచేసి గమనించాలి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో బైబిల్ చెప్తాది ప్రభుల వారి పేరు చెప్తే దయ్యాలు వణుకుతాయేనని మనము తవ్వాల్సిన పని లేదు ఏమీ లేదు మోకరించి నిజాయితీగా మనం ప్రార్థన చేస్తే ప్రభుల వారి నామములో ప్రార్థన చేస్తే దయ్యాలు వాటంతటే పారిపోతాయి నాశనం నాశనమైపోతాయి అలాంటిది ఇటువంటి వ్యక్తులు వచ్చి ఇలాంటి నాశనాలు కలగజేస్తూ ఉన్నారు ఆ రీతిగా చేతబడులు చేస్తాము తీస్తాము అనేటటువంటి వాళ్ళు ఈ రోజున ఎక్కడా వాళ్ళు కనిపించలేదు పోయారు అంతా పోయారు దయచేసి దేవుని పిల్లలుగా విశ్వాసులు కూడా నా మనవి మీ కుటుంబాలలో ఏవైనా నష్టాలు కష్టాలు జరిగితే ఒక నిజమైనటువంటి సమాచారం మోకాళ్ళ మీద నిలబడి వాక్యాన్ని చదువుకోండి దేవుడు తన వాక్కు ద్వారా మిమ్మల్ని ధైర్యపరుస్తాడు ఒక దైవ సేవకుడు నిజమైన దైవ సేవకుడు మిమ్మల్ని వాక్యము ద్వారా బలపరుస్తాడు లేదా ప్రార్థన ద్వారా బలపరుస్తారు అటువంటి వాళ్ళతో సహవాసం చేయండి ప్రియులరా గమనించాలి ఇంకా కొంతమందిని నేను చూశాను వాళ్ళు దశమ భాగం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి శాపాలు వచ్చాయి నాశనాలు వచ్చాయి అని చెప్తూ ఉంటారు దయచేసి వినాలి విస్తే అతడు దేవుని దీవెన పొందుకుంటాడు ఇవ్వకపోతే అది రెండవ సమాచారం దయచేసి అటువంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే వీళ్ళను చూసి మనము సేవలేకి రాలేదు సేవకులుగా చెప్తున్నారు ప్రభుని చూసి మనం వచ్చాం మన పోషకుడు ఆయనే మన జీవిత భాగస్వామి ఆయనే మన సంరక్షకుడు ఆయనే మనల్ని బ్రతికించువాడు మన కుటుంబాలను కట్టువాడు ఆయనే కాబట్టి మనం ప్రజల్ని వాక్యముతో బలపరచాలి ప్రార్థనతో బలపరచాలి ప్రభు వైపు చూడాలి ఆ కృపగల దేవుడు మన మనల్ని దేనితో పోషించాలనుకుంటాడో దానితో ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు మనము తులమునకు ఫలమునకు ఆశించి ప్రజలను భయపెట్టు కార్యాలు మనము చేయకూడదు దేవుని బిడ్డలు గమనించాలి వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా క్రొత్త ఇల్లు కట్టుకునిన వాడు గృహప్రవేశము కాక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనక అటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పారు ప్రియులరా గమనించాలి ఒక వ్యక్తి క్రొత్త ఇంటిని కట్టాడు దానికి ఇంకా గృహప్రవేశము జరగలేదు ఆ వ్యక్తి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు ఆ యుద్ధానికి వెళ్ళి ఒకవేళ యుద్ధ భూమిలో అతడు చనిపోతే తాను నూతనంగా కట్టినటువంటి ఆ గృహమునకు గృహ ప్రతిష్ట లేకుండా చనిపోతే ఆ ఇంటిలో వేరొకడు నివసిస్తాడని వాక్యము సెలవిస్తుంది ఈ మాట జాగ్రత్తగా గమనించాలి గృహ ప్రవేశము ఒకడు ఇంటిని కట్టాడు అనగా దానర్థం ఈ రోజున ఎన్నో ఇండ్లు కట్టబడుతూ ఉన్నాయి భూమి మీద కట్టబడే ఇల్లు కాకుండా ఆత్మీయంగా మనం ఒక ఇంటిని కట్టాలి ఎవరి కోసం అంటే నా యేసు ప్రభుల వారి కోసం ప్రభు చెప్పాడు మనుషులు కట్టిన హస్త కృత్యములలో నేను నివాసము చేయను నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మానవ అని చెప్పాడు మానవ హృదయం ప్రియ దైవ జనాంగమ దేవుని బిడ్డలుగా ఈరోజు నీవు ప్రభుల వారికి ఆలయంగా ఉన్నావో లేదో ఆలోచన చేయాలి అమ్మా అయ్యా యవనస్తులారా ఎన్నో రోజుల నుండి మీరు క్రైస్తవులే కదా ఎన్నో మందిరాలకు వెళుతూ ఉన్నారు కదా ఎంతోమంది బోధకులు కూడా మీకు పరిచయం కదా ఎన్నో వాక్యములు కూడా మీరు ఎరుగుదురు కదా ఎన్నో పాటలు ప్రార్థి పాడతారు ఎన్నో ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు కదా నా ప్రశ్న ఏమిటంటే మీ హృదయం యేసు ప్రభుల వారికి ఆలయంగా ఉందా మీ హృదయాన్ని ప్రభుల వారికి ఇల్లుగా కట్టారా అనేది నా ప్రశ్న ఎన్నింటినో కడుతూ ఉన్నాం బాగా గమనించాలి ఈ మధ్యన ఒక ఆయన వచ్చి నేను అన్నాను మీ పిల్లలకు పెళ్ళైంది కదా ఎలాగున్నారని మూడు మాసాలు బాగున్నారు అయ్యారు తర్వాత చాలా గందరగోళాలు వచ్చాయి ఇప్పుడే నెమ్మది నెమ్మదిగా వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు కారణమేమి అని అడిగితే మేము పెళ్లి చేసుకున్న అమ్మాయి ప్రవర్తన బాగలేదండి అంతకు మునిపే ఎవరికో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట మేము చాలా నలిగిపోతున్నాము అని చెప్పాడు ఇప్పుడు ఏం చేశారు అంటే వదిలేశారా అంటే లేదు లేదు ఇప్పుడే వాళ్ళతో వీళ్ళతో చెప్పి వాడికి ఫోన్లు చేయకుండా వాడు చేయకుండా రద్దు చేశామండినని మీ అబ్బాయి ఏమంటున్నాడు ఒకసారి పెళ్లి చేసుకున్నాను ఏం చేద్దాం వదిలిపెడితే ఆ అమ్మాయి దిక్కులేంది అయిపోతుంది తప్పు చేసింది పెళ్ళైన తర్వాత జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది లేదని అన్నాడని నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఇంత మంచి మనసున్న యవన బిడ్డలు కూడా ఉన్నారా తాను పెళ్ళి చేసుకున్నటువంటి భార్య ఇంతకు మునిపే తప్పు చేసిందని తెలిసి ఇంత క్షమాబుద్ధి ఉందా అని అనిపించేది ప్రియులారా దేవుని బిడ్డలు ఆ రీతిగానే మనం ఉండాలి ఆమెన్ ఆమెన్